టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జాబ్ మీ లక్ష్యమా? డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆన్లైన్ క్లాసెస్ పై బంపర్ ఆఫర్స్. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 999 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ 1499 రూపాయలు మాత్రమే. 20 గ్రాండ్ టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ 499 రూపాయలు మాత్రమే. కోర్స్ పూర్తిగా అప్లోడ్ చేయబడినది. ఇప్పుడే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. ఫోన్ నంబర్స్ 8008898105 మరియు 9154236239. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా సిలబస్లో కొన్ని మార్పులు కూడా జరిగినాయి. ఆ సిలబస్లో మార్పులు జరిగిందాన్ని ఆధారంగా చేసుకొని మనము కొత్తగా కోర్సు డిజైన్ చేయడం జరిగిందండి. డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మనము తెలంగాణ స్టేట్ సిలబస్లో గ్రూప్ 2లో ఎకనామీలో మారిన సిలబస్కి ఆధారంగా కొత్తగా మనము వీడియోస్ చేయడం జరిగిందండి, కోర్సు చేయడం జరిగింది. సో ఈ కోర్సు సంబంధించి మనము యాప్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి, క్లాసులు వినండి, ఓకేనా? సో కోర్సు పర్చేజ్ చేయండి. సో నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్. సో ఇక్కడ భారత ప్రధానమంత్రుల గురించి కాస్త ఇచ్చి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పూర్తిగా సరిపోదు, కాకపోతే మీకు క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ద్రౌపది ముర్ము. ఫస్ట్ ద్రౌపది ముర్ము చూడండి, ద్రౌపది ముర్ము గిరిజన తెగల నుంచి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సో ద్రౌపది ముర్ము భారతదేశంలో చిన్న వయసులో భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. 62 సంవత్సరాల వయసులోనే, అంటే ఇప్పటివరకు రాష్ట్రపతులుగా పనిచేసిన వాళ్ళలో 62 సంవత్సరాల వయసులో, అంటే చిన్న వయసులో రాష్ట్రపతిగా పనిచేయడం జరిగిందండి. గిరిజన తెగల నుంచి ఈమె రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. అంటే సంతాల్ ట్రైబ్ అండి ఇమేది, ఓకేనా? సంతాల్ ట్రైబ్ నుంచి ఈమె విజయం సాధించడం జరిగిందండి. అదేవిధంగా ద్రౌపది ముర్ముకు సంబంధించి గిరిజన తెగలు అంటున్నాం కదా, భారతదేశానికి 2వ మహిళా రాష్ట్రపతి అండి. మొదటి మహిళా రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారు అంటే శ్రీమతి ప్రతిభా దేవీ సింగ్ పాటిల్. భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా పనిచేసిన మహిళ శ్రీమతి ప్రతిభా దేవీ సింగ్ పాటిల్. ఆమె మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అండి. అదే ద్రౌపది ముర్ము అయితే కనుక ఆమె ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన మహిళ అండి. ఇద్దరు మహిళలు మాత్రమే రాష్ట్రపతిగా పనిచేశారు నేటి వరకు భారతదేశంలో. అదేవిధంగా ప్రధానమంత్రులుగా ఇంతవరకు భారతదేశంలో కేవలం ఒక మహిళ మాత్రమే పనిచేయడం జరిగింది, ఆమె ఇందిరాగాంధీ అండి. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్. చూడండి, జాకీర్ హుస్సేన్ భారతదేశానికి 3వ రాష్ట్రపతి, ఈయన ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈయన పదవిలో ఉండగానే మరణించడం జరిగింది. ఈయన కేవలం చూడండి 1967 నుంచి 1969 వరకు మాత్రమే పనిచేయడం జరిగింది. అంటే తక్కువ కాలం, సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. కాకపోతే అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరట అంటే జాకీర్ హుస్సేన్ అండి. ఈయన హైదరాబాద్లో పుట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఢిల్లీలో ఫైనల్గా సెటిల్ కావడం జరిగింది, హైదరాబాద్ అనే చెప్పొచ్చండి. నెక్స్ట్ నీలం సంజీవరెడ్డి. ఒక్క నిమిషం జాకీర్ హుస్సేన్ గురించి తీసుకున్నట్టయితే భారతదేశంలో నేటి వరకు టిల్ టుడే ఇప్పటి వరకు భారతదేశంలో ముస్లిమ్స్ మొత్తము 3 రాష్ట్రపతులుగా పనిచేయడం జరిగిందండి. మొదటి ముస్లిం రాష్ట్రపతిగా పనిచేసిన జాకీర్ హుస్సేన్, అతి తక్కువ కాలం పాటు పనిచేసిన రాష్ట్రపతి కూడా ఆయనేనండి. నెక్స్ట్ 2వ ముస్లిం రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫస్ట్ పర్సన్ జాకీర్ హుస్సేన్, సెకండ్ పర్సన్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అండి, థర్డ్ పర్సన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండి. సో 3 రాష్ట్రపతులుగా పనిచేశారు, ముస్లిమ్స్గా ఉండి 3 రాష్ట్రపతులుగా పనిచేయడం జరిగిందండి. నెక్స్ట్ నీలం సంజీవరెడ్డి తీసుకున్నట్లయితే నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందండి. ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా పనిచేసిన తెలుగు వ్యక్తి ఎవరట అంటే నీలం సంజీవరెడ్డి అండి, నీలం సంజీవరెడ్డి, ఓకేనా? అదేవిధంగా సంయుక్త ఆంధ్రప్రదేశ్కి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా ఆయనేనండి. నెక్స్ట్ కేఆర్ నారాయణన్. చూడండి, కేఆర్ నారాయణన్ భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తూ సాధారణ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. కేఆర్ నారాయణన్ అనే వ్యక్తి కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. కేఆర్ నారాయణన్ మొదటి దళిత రాష్ట్రపతి అండి భారతదేశంలో. నేటి వరకు 2 మాత్రమే దళిత రాష్ట్రపతులుగా పనిచేయడం జరిగిందండి.
ఫస్ట్ పర్సన్ కేఆర్ నారాయణన్ అండి. రెండో వ్యక్తి రామనాథ్ కోవింద్ అండి. రామనాథ్ కోవింద్ ఫస్ట్ పర్సన్ కేఆర్ నారాయణన్. అదే గిరిజన తెగల నుంచి తీసుకున్నట్లయితే కేవలం ద్రౌపది ముర్ము గారు మాత్రమే పనిచేయడం జరిగింది. ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వివి గిరి అండి. చూడండి వివి గిరి చూడండి, ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఎవరట అంటే వివి గిరి అండి. ఎస్, వివి గిరికి సంబంధించి. అంటే వివి గిరికి ఒక కాంట్రవర్సీ గురుందండి. సాధారణంగా ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే ఎంతమంది పోటీ చేసినా కానీ 50% పైగా ఓట్లు రావాలండి. 50% పైగా ఓట్లు వస్తే మాత్రమే విజయం సాధించినట్టు. ఈయనకు పూర్తి మెజార్టీ రాలేదండి. ఇతరుల మద్దతుతో రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగిందండి. సో అదేవిధంగా రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఎన్నికల్లో ఎలాంటి వివాదాలు ఏర్పడ్డా సుప్రీంకోర్టు దాన్ని సాల్వ్ చేస్తుంది. సో ఆ విధంగా తన ఎన్నికల వివాదంలో తానే కోర్టుకై తన వాదనను వినిపించుకున్న వ్యక్తి వివి గిరి అండి. వివి గిరి, వరాహగిరి వెంకటగిరి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సిగా ఉండాలండి. ఎస్, ద్రౌపది ముర్ము గిరిజన రాష్ట్రపతి, సిఎస్. అట్లా తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మనకు బి ఆప్షన్, డి ఆప్షన్ ఉందండి. అంటే ఇక్కడ సి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ జాకిర్ హుస్సేన్ ఏమంటున్నాం, అతి తక్కువ కాలం పని. అంటే సెకండ్ ఆప్షన్ డిగా ఉండాలండి. సెకండ్ ఆప్షన్ డిగా ఉండాలి. కాబట్టి డైరెక్ట్గా బి ఆప్షన్ మనం ఆన్సర్ అని చెప్పొచ్చండి. ఓకేనా? ఆప్షన్ బి అనేది మన ఆన్సర్, మిగతా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నోట్ల రద్దుకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సో నోట్ల రద్దు జరిగింది మనందరికీ తెలిసిన విషయమేనా? డిమానిటైజేషన్ జరిగింది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దీనిపైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ పిటిషన్లు కానీ ఇవన్నింటికి సంబంధించిన సమాచారం అనేది మనము ఆల్రెడీ న్యూస్ పేపర్స్లో కానీ మనము మిగతా మాధ్యమాల ద్వారా చూడడం జరిగింది. దానికి సంబంధించిన బిట్టు మరొకసారి మీకోసం చూడండి. సాధారణంగా చూడండి, నోట్ల రద్దు అనేది ఎప్పుడు జరిగిందండి? నవంబర్ 8, 2016 రోజు జరిగిందండి. ఎస్, దానికి సంబంధించి సరికాని అంశాన్ని, క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి, సరికాని అంశాన్ని గుర్తించండి. ఎస్, చూడండి, సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం 4-1తో నోట్ల రద్దు సహేతుకం అయిందని తీర్పునివ్వడం జరిగింది. ఎస్, అంటే నోట్ల రద్దు సరైన నిర్ణయమే అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చూడండి నెక్స్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, ఎస్ అబ్దుల్ నజీర్, వి రామసుబ్రహ్మణ్యం నోట్ల రద్దుకు అనుకూలంగా, చూడండి అనుకూలంగా అంటే 4 మెంబర్స్ అనుకూలంగా, వ్యతిరేకంగా మాత్రము బివి నాగారత్న తీర్పునిచ్చారు. ఎస్, ఈమె గుర్తుపెట్టుకోండి. ఓట్ ఇక్కడ ఈ తీర్పుకి అగనిస్ట్గా బివి నాగారత్న గారు ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మీ పేరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ధర్మాసనం కూడా గుర్తుపెట్టుకోండి. 5 మెంబర్స్ అండి, 5 మెంబర్స్ బెంచ్ అండి. ఎస్, 5 మెంబర్స్ బెంచ్ అండి. ఇది గుర్తుపెట్టుకో, రాజ్యాంగ ధర్మాసనంలో కనీసంగా 5 సభ్యులు ఉండాలండి. నెక్స్ట్, జడ్జిమెంట్ అనేది ఎప్పుడైనా మెజార్టీ అనేది జడ్జిమెంట్ ఫైల్ అవుతుందండి. నెక్స్ట్, ఈ తీర్పు ఏదైతే ఉందో దీని తీర్పు రాసింది ఎవరట అంటే బిఆర్ గవాయ్ అండి. ఈ తీర్పును రాసింది గవాయ్, గుర్తుపెట్టుకోండి. గవాయ్ గారు రాయడం జరిగింది. అంటే తీర్పు రాసిన వ్యక్తి, ఇంతమంది ఉన్నాయని అందరు తీర్పు రాయరండి, ఒకరు మాత్రమే తీర్పు రాయడం జరిగింది, గవాయ్ గారు. దాన్ని చదివి వినిపించేది కూడా గవాయ్ గారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నోట్ల రద్దుపై మొత్తం 58 పిటిషన్లను కొట్టివేస్తూ డిసెంబర్ 7, 2022 రిజర్వ్ చేసిన తీర్పును సుప్రీంకోర్టు జనవరి 2, 2023 తుది తీర్పును ఇవ్వడం జరిగింది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. తుది తీర్పు ఎప్పుడు ఇచ్చిందని కూడా పాయింట్ అండి. జనవరి 2, 2023 రోజు తుది తీర్పును ఇవ్వడం జరిగింది. ఎస్, సో నవంబర్ 8, 2016 భారతదేశంలో అన్ని రకాల కరెన్సీ నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. చూడండి, అన్ని రకాల కరెన్సీ నోట్లు కాదండి, కేవలం 500 రూపాయలు, అదేవిధంగా 1000 రూపాయల నోట్లు మాత్రమే రద్దు చేసింది. చాలామంది మొత్తం నోట్లు అంటుకుంటున్నారు, కాదు, కేవలం 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు మాత్రమే రద్దు చేయడం జరిగింది. సో ప్రభుత్వం దీనికి అనేకమైన కారణాలు చెప్పింది. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేయడం అక్కర్లేదు. ఎస్, నెక్స్ట్ చూడండి, అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉజ్జిత్ పటేల్. ఇది కరెక్టే, కానీ అన్ని రకాల కరెన్సీ కాదండి. కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరికాని అంశం, కాబట్టి సి అనేది మన ఆన్సర్ అండి. ఎస్, చూడండి, అప్పటి గవర్నర్ ఉజ్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడే నోట్ల రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నది కూడా ఉజ్జిత్ పటేల్. ఇది రెండు కూడా గుర్తుపెట్టుకోండి.
ఎస్. సో ఇది దీనికి సంబంధించండి. మరి చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోర్టులు ఎప్పుడైనా సరే ప్రభుత్వ విధాన నిర్ణయాలు, విధానపర నిర్ణయాలపైన కోర్టులు జోక్యం చేసుకోవండి. సపోజ్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసిందనుకోండి ప్రభుత్వం. ఎగ్జాంపుల్, తెలంగాణ స్టేట్లో దళిత బంధు అనే స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దళితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయానికి సంబంధించిన స్కీమ్ అండి. ఇది సాధ్యమవుతుందా లేదా, నిధులు సరిపోతాయా లేవా అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలండి. కానీ సుప్రీంకోర్టు ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో జోక్యం చేసుకోవు, దాన్ని బేస్ చేసుకునే తీర్పుని ఇవ్వడం జరిగిందండి. విధానపర నిర్ణయాల్లో సుప్రీంకోర్టులు జోక్యం చేసుకోవు. సుప్రీంకోర్టు ఏంటంటే, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు, ప్రజా సంక్షేమానికి భంగం కలిగినప్పుడు, ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సుప్రీంకోర్టు అనేది ఇన్వాల్వ్ అయితే కానీ ప్రతి దాంట్లో సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ కావండి. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇంటర్ఫియర్ కావడం జరగదండి. ఓకేనా? దానికి సంబంధించింది ఇది, గుర్తుపెట్టుకోండి. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి వాటర్ బ్యాంక్ అయిన అక్వేరియం ను ఏ నగరంలో ప్రారంభించారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, బెంగళూరు అండి. ఎస్. సో అంటే నీటి నాణ్యత పెంచడం కోసం, వాటర్ సంబంధించి అకౌంటబిలిటీ పెంచడం కోసం, నీటి నాణ్యతకు సంబంధించి, అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ని అంటే ప్రజలకు నీటి సౌకర్యాన్ని బెటర్ వేలో అందించడం కోసము, వాటర్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా చేయడం కోసము, నీటి సంరక్షణ కోసము ఈ వాటర్ బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే బెంగళూరు. ఓకేనా? నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ కూడా చూద్దామండి. తంజావూర్ అనగానే ఇది తమిళనాడు రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొదటి ఫుడ్ మ్యూజియం. ఓకేనా? ఫుడ్ మ్యూజియం అండి. ఓకేనా? ఫుడ్ మ్యూజియం, సారీ, ఫుడ్ కోర్ట్ అని కోర్ట్ అండి ఇది. ఓకేనా? ఫుడ్ కోర్టు భారతదేశంలో మొదటిసారిగా తంజావూరులో ఏర్పాటు చేయడం జరిగింది. తంజావూర్ అనగానే మనకు గుర్తు రావాల్సి తంజావూర్ బృహదీశ్వరాలయాలు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇవి గుర్తింపు కూడా లభించడం జరిగిందండి. నెక్స్ట్ మీరట్ అనగానే ఉత్తరప్రదేశ్ స్టేట్ గుర్తు రావాలండి. సో ఇక్కడ మెయిన్గా రెండు పాయింట్స్ మనం డిస్కషన్ చేసుకుంటాం. ఒకటి, 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ కావడం జరిగిందండి. సిపాయిల తిరుగుబాటు, సిపాయిస్ రివోల్ట్ అండి. అదేవిధంగా మీరట్ అనగానే మనకు మేజర్ ధ్యాన్చంద్ స్పోర్ట్స్, మేజర్ ధ్యాన్చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందండి. ఓకేనా? స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మీరట్లోనే ప్రారంభించడం జరిగింది. నాగపూర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మహారాష్ట్ర స్టేట్ అండి. దీని గురించి చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నామండి. 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశము నాగపూర్లోనే జరుగుతుంది. జనవరి 3 నుంచి 7 వరకు అండి. నాగపూర్ అనగానే టైగర్ సిటీ, ఆరెంజ్ సిటీ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది నాగపూర్లో ఉంటుంది. ఈ 3 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 3 యొక్క ప్రత్యేకత. చూడండి, జనవరి 3 స్పెషాలిటీ రెండు ఉంటాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే డిస్కషన్ చేసుకుంటున్నామండి, ప్రాథమిక విధుల దినోత్సవం అండి. ఎస్. ప్రాథమిక విధుల దినోత్సవం. సో చూడండి, భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు మొదటి నుంచి లేవండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవు. అయితే ప్రాథమిక విధుల్ని స్వరణ్ సింగ్ కమిటీ సూచనల ప్రకారము భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందండి. సో ఇవి 1977, చూడండి, 1977 జనవరి 3 నుంచి అమల్లోకి రావడం జరిగింది. జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి కాబట్టి ఆ జనవరి 3ని మనము ప్రాథమిక విధుల దినోత్సవంగా మనం జరుపుకుంటామండి. ప్రారంభంలో ప్రాథమిక విధులు 10 ఉండేవండి. ప్రస్తుతము 1 ఎక్స్ట్రా అయిందండి. ప్రస్తుతానికి ఉన్న ప్రాథమిక విధులు 11 అండి. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధుల సంఖ్య 11. మరి ఈ యాడ్ చేసింది ఏంటంటే, అంటే 6 నుంచి 14 సంవత్సరాలు గల బాలబాలికలకు ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం అండి. 6 నుంచి 14 సంవత్సరాలు గల బాలబాలికలకు ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం అనేది 11వ ప్రాథమిక విధి. సాధారణంగా ప్రాథమిక విధులు అనేవి పౌరులు ఖచ్చితంగా పాటించాలని రాజ్యాంగంలో పేర్కొనలేదు. కాకపోతే ప్రాథమిక విధులను ఉల్లంఘించరాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే, పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, ఇతరుల పట్ల సోదరభావం కలిగి ఉండాలి, జాతీయ సమైక్యతకు తోడ్పాటు అందించాలి, అదేవిధంగా జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని,
జాతి గౌరవాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఇలాంటివన్నీ కూడా ప్రాథమిక విధుల్లో భాగంగా ఉంటాయండి. ఇది కొంచెము అంటే ఇది ప్రస్తుతానికి ఏంటంటే అంటే ఇది మన క్లాస్ అనేది పాలిటీ కాదు కాబట్టి దీని గురించి పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదండి, ఇంతవరకు సరిపోతుంది. మిగతాది మీరు ఒక్కసారి పాలిటీ బుక్లో తీసుకొని వీటి గురించి మొత్తం సమాచారం కనుక చదివితే ఈరోజు టాపిక్ ఫినిష్ అయిపోతుందండి. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అండి. ఎప్పుడు అంటే దీనికి December 10th అండి, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అని December 10th. ఇది 1948లో UNO ప్రకటించడం జరిగింది. విశ్వ మానవ హక్కుల దినోత్సవం అనేది December 10th 1948 నుంచి మనం జరుపుకుంటున్నామండి. మానవ హక్కుల ప్రకటన అనేది December 10th జరిగింది. నెక్స్ట్ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, ఇది ఎప్పుడు అంటే October 15th అండి. మరి October 15th ఎందుకు జరుపుకుంటున్నాము అంటే భారత మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు ఉన్న అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు October 15th కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనము ప్రపంచంలో అంటే అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటామండి అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా అండి. నెక్స్ట్ రెడ్ క్రాస్ డే, ఈ రెడ్ క్రాస్ డే ఎప్పుడట అంటే May 8th అండి. ఎస్, May 8th రెడ్ క్రాస్ డేగా జరుపుకుంటాము. ఓకేనా, రెడ్ క్రాస్ డేకి సంబంధించి నినాదం ఏంటట అంటే చారిటీ. నినాదం చాలా ఇంపార్టెంట్, చారిటీ ఇన్ వార్. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థం కావాలండి, ఏదైనా దేశంలో ఏదైనా ప్రాంతంలో అంతరంగిక అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కానీ, అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు కానీ లేదా యుద్ధం జరిగినప్పుడు కానీ ఎవరైతే బాధితులు ఉంటారో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేసి వారికి సహాయం అందించడం కోసము రెడ్ క్రాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్ క్రాస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారట అంటే 1863లో May 8th అండి, అందుకే రెడ్ క్రాస్ డే జరుపుకుంటాం. May 8th 1863 ఎక్కడ ఉందట అంటే ఇది స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉందండి. ఓకేనా, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మరి ఎవరు ఏర్పాటు చేశారట అంటే హెన్రీ డ్యూనాంట్ అండి. రెడ్ క్రాస్ని ఎవరు ఏర్పాటు చేశారట అంటే హెన్రీ డ్యూనాంట్. ఈ హెన్రీ డ్యూనాంట్కు నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. మొదటిసారిగా నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తి 1901లో హెన్రీ డ్యూనాంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రెడ్ క్రాస్ని ఏర్పాటు చేసినాడు కాబట్టి మొదటిసారిగా నోబెల్ శాంతి బహుమతి హెన్రీ డ్యూనాంట్కి రావడం జరిగింది. నెక్స్ట్ మరి అంతర్జాతీయంగా ఇప్పటివరకు 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందిన ఏకైక సంస్థ రెడ్ క్రాస్ అండి. ఇయర్స్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ఎస్, సో ఫస్ట్ ఎప్పుడట అంటే 1917 అండి. ఇది ఎందుకో కూడా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోయే 1 సంవత్సరం ముందు. నెక్స్ట్ చూడండి, 1935 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే 1 సంవత్సరం ముందు అంటే 1944 రెండవసారి శాంతి బహుమతి. మరి మూడవసారి ఎప్పుడట అంటే 1963 అండి, గుర్తుపెట్టుకోండి. రెడ్ క్రాస్ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా శాంతి బహుమతి రావడం జరిగింది. ఫస్ట్ టైం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే 1 సంవత్సరం ముందు, సెకండ్ టైం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే 1 సంవత్సరం ముందు, థర్డ్ టైం ఇక్కడ 100 సంవత్సరాలు రెడ్ క్రాస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ఇక్కడ మూడవసారి అవార్డు రావడం జరిగింది. చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రహరీ యాప్, ప్రహరీ అంటే ప్రహరీ గోడలాగా గుర్తుపెట్టుకోవచ్చండి, వాల్. ఎస్, కేంద్ర మంత్రి అమిత్ షా ఎవరి కోసం ఏర్పాటు చేశారు? సో అమిత్ షా ఏంటండి, కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అండి. సహకార అంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, హోమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఎస్, చూడండి, సో దీనికి సంబంధించి ఆన్సర్ బీఎస్ఎఫ్ అండి. బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్. ఓకేనా, సో చూడండి, మరి ఎన్సీఆర్బీ అంటే ఏంది? ఎన్సీఆర్డ్ అంటే ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్. ఓకేనా, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఓకేనా, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఇది 1986లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ ఎన్ఎస్జీ, ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అండి.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అండి. ఎన్ఎస్జీని 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్జీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎన్ఎస్జీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రధానమంత్రి సహా అత్యున్నతమైన పదవిలో ఉన్న వారికి సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుందండి ఎన్ఎస్జీ వాళ్ళు. అయితే 1984లో గుర్తుపెట్టుకోండి, 1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీ అసాసినేషన్ జరిగిందండి. 1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీ హత్య గావించబడ్డారు. ఆమె హత్య తర్వాత ప్రధానమంత్రి లాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తులకు మరింత రక్షణ కల్పించడం కోసం అప్పటి భారత ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎన్ఎస్జీ అనే నూతన సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1986 అండి, అంటే ఇందిరాగాంధీ హత్య తర్వాత 2 సంవత్సరాలకైనా. గుర్తుపెట్టుకోండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళని బ్లాక్ కమాండోస్ అంటారండి. వీళ్ళని బ్లాక్ కమాండోస్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్కి సెక్యూరిటీ డైరెక్ట్గా 3000+ మెంబర్స్ ఉంటారండి. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అండి. ఓకేనా? సో ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అండి. సో ఐటీబీపీని చూడండి, 1962లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎస్, 1962 ఇయర్స్ గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే లేదండి. చూడండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు అంటే, ఒకటి సరిహద్దుల రక్షణ కోసం అండి, అదేవిధంగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం. అదేవిధంగా చూడండి, ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం అనేది 1962లో యుద్ధం రావడం జరిగిందండి. ఇండియా చైనా మధ్య 1962లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత ఇండియాకు మరియు చైనాకు మధ్య బార్డర్లో అనేక వివాదాలు చెలరేగినాయి కాబట్టి ఆ బార్డర్కి సంబంధించి రక్షణ కోసం, బార్డర్ సెక్యూరిటీ కోసము ఇక్కడ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుని ఏర్పాటు చేయడం జరిగింది. సింపుల్, చైనాతో యుద్ధం సందర్భంగా చైనాని కౌంటర్ చేయడం కోసం, ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం 1962లో ఐటీబీపీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ బీఎస్ఎఫ్ అంటే ఏమంటున్నామండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్. గుర్తుపెట్టుకోండి, ఇయర్ మీరు కామెంట్లో పోస్ట్ చేయండి, దీని ఇయర్ సంబంధించి మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో విదేశీయులు గృహాల కొనుగోలులో 2 సంవత్సరాల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, కెనడా దేశం అండి. ఎస్, కెనడా దేశం అనేది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జస్టిన్ ట్రూడో దీన్ని ప్రకటించడం జరిగిందండి. ఎందుకంటే కెనడా దేశంలో విదేశీయులు చాలామంది గృహాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే కెనడా దేశ పౌరులకు కూడా గృహాల సదుపాయాలు చాలా తగ్గిపోయినాయండి. అదేవిధంగా వాళ్ళకు సరైన గృహాలు అందుబాటులో లేవండి. కెనడా ప్రజలకి ఇక్కడ సమస్యలు రావడం జరిగింది. కాబట్టి 2 సంవత్సరాల వరకు విదేశీయులు గృహాలు కొనుక్కోవడానికి అవకాశం లేకుండా ఆ దేశ ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరు నిర్ణయం తీసుకున్నారు? జస్టిన్ ట్రూడో అండి. ఇది మూడవసారి కెనడా ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడండి. గుర్తుపెట్టుకోండి, కెనడా క్యాపిటల్ ఒట్టావా లేదా అట్టావా అంటారండి. ఓకేనా? నౌన్స్ ఎలానైనా ప్రొనౌన్స్ చేయొచ్చు, కాబట్టి అట్టావా లేదా ఒట్టావా కెనడియన్ డాలర్ కరెన్సీ. ఎస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హాంకాంగ్ కాస్ట్లీయెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, కాస్ట్లీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హాంకాంగ్ అండి. ఎస్, హాంకాంగ్ని పూర్తిగా ఆక్రమించడానికి చైనా విఫల యత్నం చేస్తుందండి. ఆల్రెడీ తైవాన్ని ఆక్రమించడం కోసం, అదేవిధంగా హాంకాంగ్ని ఆక్రమించడం కోసం ఆల్రెడీ భూటాన్ పైన దృష్టి ఉంది, అరుణాచల్ ప్రదేశ్ పైన. అంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నామండి, చైనా మొత్తము 14 దేశాలతో సరిహద్దులు ఉంటే 14 దేశాలని ఆక్రమించడం కోసం మాత్రమే పనిచేస్తుందండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సింగపూర్ అంటే సింగపూర్ సిటీ వెల్ డెవలప్డ్ కంట్రీ. నెక్స్ట్, మొరాకో అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండేదండి మొరాకో, గుర్తుపెట్టుకోండి. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి మద్రాస్ క్యాంపస్ సంబంధించి ఆవిష్కరణలు, ర్యాంకులు, ఘనతలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ కూడా చూడండి, క్వశ్చన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, సరికాని అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎస్, చూడండి, ఐఐటి మద్రాస్ 1959లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో వరుసగా నాలుగవసారి ఉత్తమ విద్యా సంస్థగా. నెక్స్ట్, ఇంజనీరింగ్ విభాగంలో వరుసగా 7వసారి, గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ విభాగంలో 7వసారి. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్రేమ్వర్క్లో 4వసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్,
స్టార్టప్స్ విభాగంలో అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లోను ప్రథమ స్థానంలో నిలిచింది. అబ్వియస్లీ ఇది కూడా కరెక్ట్ అండి. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, దేశంలోనే తొలి 5G సాంకేతికను ప్రారంభించిన నెట్వర్క్ ఎయిర్టెల్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, ఎయిర్టెల్ండి. ఓకేనా? అదేవిధంగా ఏ విశ్వవిద్యాలయం ఇలా ప్రారంభించిందంటే ఐఐటి మద్రాస్, అంటే డి కూడా కరెక్ట్ అండి. అంటే ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్, కాబట్టి అన్నీ సరైనవని చెప్పొచ్చండి. అన్నీ సరే. భారతదేశంలో 5G సాంకేతికని ప్రారంభించిన మొదటి నెట్వర్క్ ఎయిర్టెల్ అండి. ఓకేనా? మొదటి నెట్వర్క్ ఎయిర్టెల్, మొదటి విశ్వవిద్యాలయం ఐఐటి మద్రాస్ అండి. ఓకేనా? సో స్టార్టప్స్ అనే పదం ఎక్కడొచ్చినా సరే గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఎక్కడ ఏ పేపర్లో కానీ ఎక్కడా కానీ మనకు స్టార్టప్ అనే పదం వినిపించినా కనిపించినా దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇనాసియో లా డిసిల్వా ఏ దేశ అధ్యక్షుడిగా 3వసారి ఎన్నికయ్యారు? ఇనాసియా లా డిసిల్వా ఏ దేశం అంటే బ్రెజిల్ దేశం అండి. బ్రెజిల్ దేశం, బ్రెజిల్ దేశానికి 3వసారి, వరుసగా కాదండి, 3వసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఈయనకంటే ముందు ఎవరంటే జైర్ బోల్సనారో ఉండేవారండి. జైర్ బోల్సనారో ఉండేవారు. ఆయన ప్లేస్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. జైర్ బోల్సనారో, ఎస్, జైర్ బోల్సనారో ప్లేస్లో రావడం జరిగిందండి. ఎస్, ఎవరు అంటే బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. బ్రెజిల్ క్యాపిటల్ ఏమంటున్నామండి? బ్రెజిల్ క్యాపిటల్ బ్రసీలియా. ఓకేనా? బ్రసీలియా. ఓకేనా? ఇక్కడ ఫేమస్ సావో పోలో, అదేవిధంగా రియో ది జెనీరియో అనే సిటీస్ కూడా రెండు చాలా ఫేమస్ అండి. బ్రెజిల్ అనగానే సాంబా డ్యాన్స్ గుర్తు రావాలి. బ్రెజిల్ అనగానే ప్రపంచంలో అత్యధికంగా అంటే 5 సార్లు ఫిఫా వరల్డ్ కప్ను గెలుచుకున్న దేశం బ్రెజిల్. రీసెంట్గా మరణించిన ఒక ఫుట్బాల్ దిగ్గజం పీలే బ్రెజిల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. 3 సార్లు ప్రపంచ కప్ గెలిచిన బ్రెజిల్ జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. పీలే గురించి కానీ, అదేవిధంగా అర్జెంటీనాకు సంబంధించిన డీగో మారడోనా గురించి కానీ ఈసారి ఏదో ఒక ఎగ్జామ్లో మనం ఒక బిట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ప్రస్తుతము చూడండి, ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా అంటామండి. ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా అంటాము. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ అండి. ఆంటోనీ ఆల్బనీస్ ఎందుకు ఈయన గురించి చెప్తున్నమాట అంటే, ఆస్ట్రేలియా ఇండియాకు మధ్యలో క్వాడ్లో కంట్రీస్ అండి. ఎస్, క్వాడ్లో కంట్రీస్ అండి. అదేవిధంగా ఆస్ట్రేలియా ఇండియాకు మధ్య అగ్రిమెంట్స్ చాలా జరుగుతున్నాయండి, అది గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి మనము ఇలాంటి అంశాలు గుర్తుపెట్టుకుంటే సేఫ్ సైడ్ అండి. నెక్స్ట్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ అంటే మనకు ప్యారిస్ అండి క్యాపిటల్. సో ప్యారిస్ క్యాపిటల్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అండి. ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ గుర్తుపెట్టుకోండి, ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు అండి. నెక్స్ట్ జర్మనీ. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ అండి. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ అండి. ఒలాఫ్ స్కోల్స్ అండి అధ్యక్షుడు. ఒలాఫ్ స్కోల్స్ గుర్తుపెట్టుకోండి, ఒలాఫ్ స్కోల్స్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. గతంలో జర్మన్ ఉక్కు మహిళ అని పేరుండే వ్యక్తి ఎంజిలా మోర్కెల్ ఉండేవారండి. జర్మన్ ఉక్కు మహిళ ఎంజిలా మోర్కెల్ ఉండేవారండి. ఆమె ప్లేస్లో ఆయన విజయం సాధించడం జరిగింది. ఎంజిలా మోర్కెల్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పాక్ దేశాలు ఏ సంవత్సరం నుంచి అణ్వస్త్రాలు మరియు జైలు ఖైదీల జాబితాను మార్పిడి చేసుకుంటున్నాయి? ఎప్పటి నుంచి అంటే చూడండి, 1992 జనవరి ఫస్ట్ నుంచి ఇది చూడండి, వరుసగా 32వసారి ఇటీవల సమాచారాన్ని మార్పు చేసుకోవడం జరిగిందండి. చూడండి, అణ్వస్త్రాలకు సంబంధించిన సమాచారం అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుందండి. అణ్వస్త్రాలకు సంబంధించిన సమాచారం సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనం షేర్ చేసుకుంటాం. అదే జైలు ఖైదీలకు సంబంధించి అయితే సంవత్సరానికి 2 సార్లు అండి. జైలు ఖైదీలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవడం అనేది సంవత్సరానికి 2 సార్లు. ఫస్ట్ ఏంటంటే చూడండి, ఫస్ట్ జనవరి ఫస్ట్ అండి. తర్వాత జూలై ఫస్ట్ రోజు కూడా మనము సమాచారం ఇచ్చిపుచ్చుకుంటామండి. ఖైదీలకు సంబంధించిన సమాచారం అనేది జనవరి ఫస్ట్, అదేవిధంగా జూలై ఫస్ట్, అంటే 6 మంత్స్కి ఒకసారి.
అదే అణ్వస్త్రాలు అణ్వాయుధాలకు సంబంధించిన సమాచారం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే జనవరి 1st రోజు మాత్రమే. ఎస్, నెక్స్ట్ చూడండి, మిగతా 3 ఏంటంటే అంటే పాకిస్తాన్కి ఇండియాకు జరిగిన యుద్ధాలకు సంబంధించిన సమాచారం అండి. వాస్తవానికి ఇండియా పార్టీషన్ అయినప్పుడు ఇండియాకు పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగిందండి. ఇండియాకు పాకిస్తాన్కి మొదటిసారిగా యుద్ధం జరిగింది 1947 అనే చెప్పొచ్చు అండి. 48 మధ్యలో జరిగిందండి. రెండవసారి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1965 అండి. 1965లో రెండవసారి యుద్ధం జరిగిందండి. మూడవసారి యుద్ధం అనేది 1971 అండి. 1971 బంగ్లాదేశ్ విమోచనం కోసం భారతదేశం బంగ్లాదేశ్కి సహాయం అందించండి అండి. నెక్స్ట్ 1999 ఏంటంట అంటే కార్గిల్ యుద్ధం అండి. కార్గిల్ యుద్ధం అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య 4 యుద్ధాలు జరిగినాయండి. ఈ 4 ఇంపార్టెంట్ నోట్ డౌన్ చేసుకోవచ్చు. మరి చైనాతో యుద్ధం ఎప్పుడట అంటే 1962లో చైనాతో యుద్ధం. ఈ చాలా ఇంపార్టెంట్. ఈ 5 యుద్ధాలు ఎదుర్కొంది భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ ఆంధ్ర యూనివర్సిటీలు కలిసి ఏ బీచ్ల వెంబడి రిప్ కరెంట్లను అంచనా వేయడానికి పరికరాలను ఏర్పాటు చేస్తున్నాయి? ఎస్, డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. చూడండి, ఋషికొండ బీచ్, ఆర్కే బీచ్ అండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అంటే చూడండి, ఈ 2 బీచ్లు కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందడం జరిగిందండి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎందుకు వస్తుందట అంటే ఏ బీచ్లు అయితే కాలుష్యం లేకుండా అంటే పొల్యూషన్ ఫ్రీగా ఉండి సందర్శకులకు ఎలాంటి సమస్యలు లేకుండా మంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఏ బీచ్లు అయితే ఉంటాయో వాటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎస్, ఆ విధంగా ఈ 2 బీచ్లు కూడా ఉన్నాయండి. కాకపోతే ఇన్ని ప్రమాదాలకు అడ్డాలుగా మారుతున్నాయండి. బీచ్లలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందండి. సెక్యూరిటీ ఉండాలని అనుకోకుండా కొందరు ఏం చేశారంటే అలల పక్కన ఆడుకుంటూ లేదంటే ఫోటోలు దిగుకుంటూ కూడా కొన్నిసార్లు సముద్రాల అలలకులు తగిలి సముద్రంలోకి వెళ్ళిపోవడం, అక్కడ మునిగిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయండి. కొందరు కావాలనే సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇదన్నీ ప్రత్యేకం అండి. ఇలా జనాలకు అంటే ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వడంలో కొన్ని బీచ్లు కూడా విఫలమవుతున్నాయి. సో ఆ విధంగా గుర్తించడం జరిగిందని. రిప్ కరెంట్ అంటే ఇక్కడ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఇక్కడ అంచనా వేయడానికి పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ప్రమాదాలను అంచనా వేయడం కోసం, సౌకర్యాలను అంచనా వేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి, కోవలం, తూత్తుక్కుడి అంటున్నాం. ఈ 2 బీచ్లు కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయండి. ఈ తూత్తుక్కుడికి ఇంకా సపరేట్ స్పెషాలిటీ ఉంటుందండి. భారతదేశంలో అంటే భారత ప్రధాన భూభాగంలో దక్షిణ భారతదేశంలో చిట్ట చివరి ఎయిర్పోర్ట్ అనేది తూత్తుక్కుడిలో ఉంటుందండి. దీన్ని ట్యూటికొరిన్ అని కూడా అంటారు. ఒకప్పుడు ట్యూటికొరిన్ అనేవాళ్ళు ఇప్పుడు తూత్తుక్కుడి అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బీచ్. చూడండి, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి. చూడండి, కలకత్తా పోర్టు పేరుని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బీచ్గా మార్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో చూడండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అండి, హిందుత్వవాది అండి. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో జన్ సంఘ్ అనే పార్టీని ఏర్పాటు చేసిండండి. చాలా ఇంపార్టెంట్. జన్ సంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది 1951లో జన్ సంఘ్ పార్టీ. అదే పార్టీ 1977-78 మధ్యలో జనతా పార్టీగా మారింది. ఇదే జనతా పార్టీ అనేది 1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీగా మారిందండి. భాజపా అంటే బీజేపీ పార్టీ మూలాలు 1951 జనసంఘ్ నుంచే ఉన్నాయండి. జనసంఘ్ని ఏర్పాటు చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అందుకే చూడండి, బీజేపీ ప్రభుత్వం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు మీద అనేక స్కీమ్స్ తీసుకొచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ జనసంఘ్ అనేది ఆయన ఏర్పాటు చేసిండు కాబట్టి. చాలామంది తెలియదండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చాలామంది తెలియని వ్యక్తి. ఆయన జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం అండి. దాని మూలాలే ఇప్పటివరకు తర్వాత జనతా పార్టీగా మారి ప్రస్తుతం భాజపాగా మారిందండి. కాబట్టి ఆ పేరు గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్ దగ్గర అంటే మన కలకత్తా పోర్ట్ ఏదైతే ఉందో, కలకత్తా తీర ప్రాంతం ఏదైతే ఉందో, పోర్ట్ నౌకాశ్రయం, ఇదంతా పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరుగా మార్చారు. నెక్స్ట్ జూహూ బీచ్ ఉంది కదండి, ఇది మహారాష్ట్ర ముంబైలో ఉంటుందండి. జూహూ బీచ్, బిజినెస్ మ్యాన్ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుందండి, ఆ బీచ్ అదే జూహూ బీచ్. నెక్స్ట్
నెక్స్ట్ భీమిలి బీచ్, యారాడే బీచ్, ఇది ఆటోమేటిక్గా అందరికీ తెలిసిందే, ఏపీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఎస్, చూడండి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి ప్రోత్సాహం ప్రధాన ధ్యేయంగా ప్రతి సంవత్సరం జనవరి 3 నుంచి 7 తేదీల వరకు సమావేశాలు నిర్వహిస్తారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మొదటి సమావేశం 1914 కలకత్తాలో నిర్వహించారు. ఎస్. నెక్స్ట్, ప్రస్తుత సమావేశం 108వ సమావేశం, ఇది నాగపూర్ అంటే మహారాష్ట్రలో అండి, నాగపూర్లో నిర్వహిస్తున్నారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. 108వ సమావేశం యొక్క థీమ్, ఇది చాలా ఇంపార్టెంట్, థీమ్స్ అడిగే అవకాశం ఉంటుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. ఈ సమావేశాల్లో కొత్తగా ట్రైబల్ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభించారు. ఈసారి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్ అండి, ఇది కూడా కరెక్ట్ అండి. చూడండి, సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో భాగంగా చిల్డ్రన్స్ కాంగ్రెస్ సమావేశం కూడా జరుగుతుంది. చూడండి, సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో భాగంగా చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుందండి. అదేవిధంగా ఉమెన్స్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం కూడా జరుగుతుందండి. సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్లో భాగంగా చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ సమావేశము, ఉమెన్స్ సంబంధించి సైన్స్ కాంగ్రెస్ సమావేశం కూడా జరుగుతుంది. దీంతోపాటు కొత్తగా ట్రైబల్కి సంబంధించి ట్రైబల్ కాంగ్రెస్ సమ్మిట్ కూడా జరుగుతుందండి. ఇది చాలా చెప్ప ఈసారి ప్రారంభించారు కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ట్రైబల్ కూడా ఇక్కడ పార్ట్గా ఉండడం జరిగింది. దేశ విదేశాల నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కృషి చేస్తున్న వాళ్ళు ఈ సమావేశాలకు హాజరు కావడం జరుగుతుందండి. 108వ సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే నాగపూర్లో అండి. 107వ సమావేశం అనేది బెంగళూరులో జరిగిందండి. మొదటి సమావేశం ఎక్కడ అంటున్నామండి, కలకత్తాలో. మరి 106వ సమావేశం అడగడండి, కానీ పంజాబ్ రాష్ట్రంలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిందండి. మరి మొదటిసారిగా 1914 కలకత్తాలో జరిగింది అంటున్నాం కదా, మరి ఇది ఎవరు ఏర్పాటు చేశారంట అంటే మెక్ మోహన్ అండ్ సైమన్ అనే వ్యక్తులండి, బ్రిటన్ అధికారులు అండి. మెక్ మోహన్ మరియు సైమన్ అనే వ్యక్తులు, ఈ ఇద్దరు కూడా సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు భారతదేశంలో ప్రారంభించారు మొదటిసారిగా కలకత్తాలో. ప్రస్తుతం 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం అనేది మహారాష్ట్రలోని నాగపూర్లో జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తున్నా కూడా మనం మిగతా క్లాసెస్లో కవర్ చేసుకుందాం. సో దీన్ని బట్టి ఏంటంటే అంటే మొత్తము అన్ని సమాధి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా హాకీ అండర్ ఎయిట్ యూత్ గేమ్స్లో మహిళల హాకీ విభాగంలో హర్యానా జట్టు విజయం సాధించింది. అంటే మహిళల్లో హర్యానా జట్టు విజయం సాధించింది. పురుషుల్లో విజేత ఎవరట అంటే మధ్యప్రదేశ్ టీం అండి. ఓకేనా, పురుషుల్లో విజేత ఎవరట అంటే మధ్యప్రదేశ్ టీం అండి. ఒడిశా పైన విజయం సాధించడం జరిగిందండి. ఓకేనా, ఒడిశా పైన విజయం సాధించడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్మట్టిలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ మరియు బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో పురుషుల్లో ఛాంపియన్గా ఎవరు నిలిచారు, ఎవరట అంటే మాగ్నస్ కార్ల్సన్ అండి. ఈయన నార్వే దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి. నార్వే క్యాపిటల్ ఓస్లో. ఎస్, సో నార్వే దేశానికి సంబంధించిన మాగ్నస్ కార్ల్సన్ ఆల్మట్టిలో జరిగిన ర్యాపిడ్ విభాగంలో, అదేవిధంగా బ్లిడ్జ్ విభాగంలో రెండింటికి కూడా విజయం సాధించడం జరిగిందండి. సో చూడండి, ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ వేరే అండి, బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్ వేరే అండి. రెండు కూడా జరుగుతాయి, రెండు కూడా విజయం సాధించిన వ్యక్తి, అట్లా గెలిచిన ఏకైక వ్యక్తి ఎవరంట అంటే మాగ్నస్ కార్ల్సన్. ఈయన నార్వే దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి. మరి విశ్వనాథన్ ఆనంద్ ఎవరట అంటే భారతదేశంలో చాలా ఫేమస్ చెస్ ప్లేయర్ అండి. అదేవిధంగా భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొదటి ప్లేయర్ అండి. గ్రాండ్ మాస్టర్ హోదా రావాలంటే చెస్ విభాగంలో 2500 పాయింట్స్ వస్తే గ్రాండ్ మాస్టర్ హోదా దక్కుతుందండి. ఇప్పటివరకు భారతదేశంలో 78 మందికి గ్రాండ్ మాస్టర్ హోదా రావడం జరిగింది. గ్రాండ్ మాస్టర్ హోదా దక్కాలంటే 2500 పాయింట్లు రావాలండి. భారతదేశంలో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో గ్రాండ్ మాస్టర్స్ ఎక్కువ ఉంటారండి. ప్రపంచంలో తీసుకున్నట్లయితే రష్యా దేశంలో ఎక్కువ మంది ఉంటారండి. అంతరిక్షంలో ఆడిన గేము చెస్ అండి. చెస్లోని గడుల సంఖ్య 64.
నెక్స్ట్ మరి మ్యాగ్నస్ కార్లసన్ ఎవరిపైన విజయం సాధించారంటే, సో ఇక్కడ అవసరం లేదండి. కాకపోతే చూడండి, ఇక్కడ టాన్ చెంచో ఎవరట అంటే మహిళల విభాగంలో గెలవడం జరిగిందండి. మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ అండి, ర్యాపిడ్ చెస్ ఛాంపియన్. అదేవిధంగా మహిళల విభాగంలో బాలా బలేయ ఎవరట అంటే బ్లిడ్జ్ కేటగిరీలో విజయం సాధించడం జరిగిందండి. బ్లిడ్జ్ కేటగిరీలో విజయం సాధించడం జరిగింది. మరి ఆల్మటి అనేది ఎక్కడ ఉంటుందట అంటే కజకిస్తాన్ క్యాపిటల్ ఆల్మటి అండి. కజకిస్తాన్ దేశ రాజధాని ఆల్మటిలో ఈ పోటీలు నిర్వహించడం జరిగిందండి. నెక్స్ట్, ఇటీవల కౌస్తర్ చటర్జీ భారతదేశ 78వ గ్రాండ్ మాస్టర్గా ఎన్నికయ్యాడు. అతడు ఏ నగరానికి సంబంధించిన వ్యక్తి చెందిన వ్యక్తి అంటే కోల్కతా అండి. గుర్తుపెట్టుకోండి, చటర్జీ, బెనర్జీ, టాగూర్, ఠాకూర్, దాస్ ఇట్లాంటి పదాలు వచ్చినాయంటే ఆల్మోస్ట్ బెంగాలీ ఫ్యామిలీ, బెంగాలీ స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలండి. బెనర్జీ, చటర్జీ, దాస్, ఠాగూర్ ఇలాంటి పదాలు వచ్చినాయంటే చాలండి. బెనర్జీ సంథింగ్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనము వెస్ట్ బెంగాల్ స్టేటు లేదంటే బెంగాలీ ఫ్యామిలీ అని కొంచెం ఐడియా తెచ్చుకోవచ్చండి. ఎస్ అంటే కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్ అండి. ఎస్, ఇది ఆయనకు సంబంధించిన సమాచారం. ఇంతవరకు సరిపోతుందండి. కోల్కతా అంటే భారతదేశానికి 78వ గ్రాండ్ మాస్టర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరట అంటే కౌస్తర్ చటర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, సో క్వశ్చన్ ఆఫ్ ద డే అండి ఈరోజు క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, మీకోసం స్పెషల్గా వీటిని తీసుకొని రావడం జరిగిందండి. చూడండి, మూన్ లైటింగ్, ఈ మధ్య బాగా న్యూస్లో ఉన్న పదాలు ఇవి. రిమోట్ ఓటింగ్, ఆనంద్ అప్లికేషన్, క్రిప్టో కరెన్సీ, దక్ష అప్లికేషన్ అంటే యాప్ అండి, ఈ రెండు కూడా యాప్ సంబంధించి. నెక్స్ట్, పాలసీదారుల కోసం ఎల్ఐసి రూపొందించిన యాప్, డిజిటల్ కరెన్సీ కామా ఆల్టర్నేటివ్ కరెన్సీ, ఎన్నికల సంఘం నూతన ప్రతిపాదన, ఒకే వ్యక్తి ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేయడం, ఎస్ హైబ్రిడ్ కార్ల తయారండి, హైబ్రిడ్ కార్ల తయారీ. నెక్స్ట్, ఆర్బీఐ నూతన సురక్షిత విధానం అండి. సో ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్ కరెక్ట్గా చూసి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దీనికి సంబంధించిన సమాచారం నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.